యుక్తిబలం పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతివర్మ పరిపాలిస్తూ ఉండినప్పుడు కరువులు వచ్చేవి జనం తిండిలేక అల్లల్లాడిపోతూ ఉండేవారు కాశ్మీరు ఎత్తైన కొండల నడుమ ఉన్న దేశం అక్కడి నదులు ఎత్తైన కొండల మీద పుట్టి మహావేగంగా దిగువకు ప్రవహిస్తాయి ఆ కారణం చేత నదులు పొంగటం అనేది తరచుగా జరుగుతూ ఉండేది నిజానికి అక్కడి భూమి చాలా సారవంతమైనది మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగు అయ్యి బంగారు పంట పండేది అయితే అది ప్రజలు అనుభవించే లోపుగా ఆ ప్రాంతంలోని వితస్తా నది పొంగటము నది వెల్లువ సరస్సులోకి ప్రవహించటము సరస్సు పొర్లి పంటలు నాశనం కావటము తరచుగా జరుగుతూ ఉండేది అవంతి వర్మ ఎంతో ధర్మపరుడు తన వల్ల ఏదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారనుకున్నాడు దేవుళ్లకు ఎన్నో పూజలు చేయించాడు గ్రహాలకు శాంతులు చేయించాడు యజ్ఞాలు క్రతువులు చేయించాడు ఎన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు ఇలా కొంతకాలం గడిచాక రాజు చెవిన ఒక వార్త పడింది సుయ్యా అనే వాడొకడు తాను వరదలు పోగొట్టగలనని అందరి ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నాడట వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమకట్టి తెగ వాగించి ఆనందిస్తున్నారు ఏటా వచ్చే కాటకాలను పోగొట్టటానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతి వర్మ సుయ్యాను తన వద్దకు పిలిపించాడు సుయ్యా వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు నీవు కాటకాలను పోగొడతానంటున్నావట నిజమేనా అని రాజు అడిగాడు చిత్తం మహాప్రభు వరదలు పోతే కాటకం దానంతటదే పోతుంది అని సుయ్య అన్నాడు వరదలు ఎలా పోతాయి నువ్వు పోగొడతావా అని రాజు అడిగాడు చిత్తం పోగొట్టగలను అని అన్నాడు మేము చెయ్యలేని పనిని నీ ఒక్కడివే ఎలా చెయ్యగలవు అని రాజు అడిగాడు డబ్బిప్పించండి ప్రపంచంలో డబ్బు చెయ్యలేని పని ఏముంటుంది అని సుయ్యా అన్నాడు మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో కానీ వచ్చే ఏడు వరదలు రాకుండా చెయ్యి అని రాజు అన్నాడు మంత్రి రాజును వారించబోయాడు కానీ రాజు వినిపించుకోలేదు సుయ్య ఖజానా నుంచి తాను మోయగలిగినన్ని బంగారు నాణాలు మూటగట్టుకొని బయలుదేరాడు ప్రజలు అతడి వెనకనే కేకలు పెడుతూ గేలి చేస్తూ బయలుదేరారు రాజుకు టోపీ వేసి సుయ్య డబ్బు కాజేశాడని అనుకున్నారు సుయ్యతో పాటు రాజుకు కూడా పిచ్చి పట్టిందని మరికొందరన్నారు సుయ్య ఆ ధనం తీసుకుపోయి ఏం చేస్తాడో చూడాలని అందరికీ బుద్ధి పుట్టింది ఏటా వరదలు తెచ్చే వితస్తా నది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలలోకుండా ప్రవహిస్తుంది అనేక వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్లు రెండు వైపులాగల కొండల మీద నుంచి దొరి వచ్చి నదికి అడ్డంగా వంతెనలాగా పడి ఉన్నాయి వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడా ఈ వంతెన మూలంగా వరదలు రావటము సరస్సు పొర వెళ్ళటము పంటలు నాశనం కావటమూ జరుగుతుండేది సుయ్య డబ్బు మూట మోసుకొని ఈ ప్రాంతానికే చేరుకున్నాడు వాడి వెనకనే అనేక వేల మంది మనుషులు కూడా వచ్చారు సుయ్య నదికి అడ్డంగా ఉన్న రాళ్ల మీదకి పోయి మూటలో నుంచి బంగారు నాణాలు తీసి రాళ్ల మధ్య గుప్పిళ్లతో పడేస్తూ అవతలి ఒడ్డుకు పోసాగాడు జనంలో హాహాకారాలు బయలుదేరాయి సుయ్య నిజంగా పిచ్చివాడేనని రుజువైంది లేకపోతే బంగారం ఆ విధంగా నదిలో పారబోస్తాడా వాణ్ణి ఆపటానికి కూడా ఎవరికీ శక్యం కాలేదు జనంలో కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు మరికొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాళ్లను ఒడ్డుకు తోసి వాటి కింద ఉన్న బంగారు నాణాలు ఏరుకోసాగారు కొద్ది కాలానికే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది లక్షలాది జనం వచ్చి అనేక వందల ఏళ్లగా నదికి అడ్డంగా పడి ఉన్న రాళ్లను ఒడ్డుకు పట్టించసాగారు వాళ్ల ప్రయత్నాలను ప్రోత్సహించటానికి సుయ ఖజానా నుంచి ఇంకా ఇంకా బంగారు నాణాలు తెచ్చి కదిలించని రాళ్ల సందుల్లో పడేయసాగాడు సాయంకాలం లోపుగా రాళ్లవంతన దాదాపు నిర్మూలమైపోయింది కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణాలు దొరికాయి అది మొదలు కాశ్మీర ప్రజలు వరదలు కాటకాలు లేకుండా సుఖంగా జీవించారు యుక్తికి అతడు దేశానికి చేసిన మేలుకు మెచ్చుకొని అవంతి వర్మ అతనికి చాలా ధనమిచ్చి సత్కరించాడు